డాక్టర్ గారు, ఇప్పుడు మీరు టైప్ 2 డయాబెటీస్ అన్నారు కదా, టైప్ 1 డయాబెటీస్ అనేది ఉందా? అంటే దానికి దీనికి తేడా ఏమిటి, దాని గురించి వివరించండి. టైప్ 1 డయాబెటీస్ అనేది మరి చిన్న వయసులోనే వస్తుంది, అంటే కొన్ని నెలల వయసులో నుంచి కొన్ని సంవత్సరాల వయసులో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కారణం ఏంటంటే పూర్తిగా ఇన్సులిన్ అనేది ఉత్పాదన ఉండదు శిశువులో. కానీ అంటే పుట్టుకతోనే ఇన్సులిన్ ఉత్పత్తి ఉండకపోవడం అంటూ జరుగుతుందా? పుట్టుకతోనే కాదు, మధ్యలో కొన్ని శిశువు ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని మధ్య కారణాలు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేకపోతే వేరే ఇతర లోపాల వల్ల ఇన్సులిన్ అనేది పూర్తిగా వాళ్ళలో ఉత్పాదన ఉండదు. సో వాళ్ళు టైప్ 1 అంటాం, అది కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీ. సో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్. అంటే ఈ వ్యాధి ఉందని ఎలా గుర్తిస్తాం, అంటే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఒక వ్యక్తికి డయాబెటీస్ సంక్రమించింది అని ఎలా మనం తెలుసుకుంటాం? సరి అయిన సమయంలో ముందు జాగ్రత్తగా గ్రహించడం అనేది ఒక డాక్టర్ కూడా కష్టమే, ఎందుకంటే అంత చల్లగా మెత్తగా దిగుతుంది డయాబెటీస్ శరీరం లోపల లోపలే, మనకు తెలియకుండా మార్పులు జరుగుతూ ఉంటాయండి. ఎస్, ఇప్పుడు మనకు ఏదైనా ఒక జ్వరం కానివ్వండి, లేకంటే ఒక చెయ్యి కాలు నొప్పి కానివ్వండి, మనకి ఇమిడికి తెలిసిపోతుంది. ఫిజికల్గా ఉన్న అంటే భౌతికంగా ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మనం గుర్తుపట్టగలుగుతాం. కరెక్ట్. సో గతంలో అయితే షుగర్ నిజంగా కొంచెం ఎక్కువగా పెరిగి ఉండాల్సిన వాల్యూస్ కన్నా, ఉదాహరణకి 100-150 లోపల ఉండాలనుకుంటాం మనము, వీటికన్నా ఎక్కువగా అంటే 200-300-350 ఇంతకన్నా ఎక్కువగా కూడా షుగర్ వెళ్ళి దానివల్ల వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్, అంటే యూరిన్ మూత్రం ఎక్కువగా రావటం కానివ్వండి, లేదా బరువు తగ్గిపోవటము, నీరసంగా ఉండటము, ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల డాక్టర్ జనరల్ ప్రాక్టీషనర్స్ దగ్గర మనం పేషెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ ఏదైనా చేస్తే అక్కడ బయటపడేది. కానీ ఇప్పుడు కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం మారుతూ ఉన్న ఈ ఆరోగ్య విధానాలలో చాలామంది ఈ చెకప్స్ చేయించుకోవటం కానివ్వండి, మాస్టర్ చెకప్స్, లేకంటే జనరల్ చెకప్స్, లేకంటే ఇన్సూరెన్స్ కోసం తీసుకుంటున్న చెకప్స్ కానివ్వండి, లేకంటే చాలా ఈ మధ్య ఉద్యోగ రంగంలో ప్రతి సంవత్సరం కూడా ప్రమోషన్ ముందు కానివ్వండి, లేదా అపాయింట్మెంట్ లెటర్కు ముందు ఈ బేసిక్ హెల్త్ ఎలా ఉందనేది వాళ్ళు చెక్ చేయడం వల్ల చాలా మందికి బయటపడుతుంది. ఈ మధ్య ఎక్కువగా షుగర్ వస్తుందని చెప్పడానికి మేబీ అదొక కారణం అయ్యొచ్చాము. మనం తొందరగానే కొన్ని టెస్టులు చేయటం వల్ల సిమ్టమ్స్ లేకుండానే మనం కనుక్కోవటం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సో మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా చెప్పాలంటే, ముందుగానే షుగర్ ఉందా లేదా షుగర్ రాకముందుగానే కనుక్కోవటం అనేది కొంచెం కష్టమైన పని. కాబట్టి ఈ ఇయర్లీ మనము చిన్న చెకప్స్ చేసుకోవటం ద్వారా మనం సులభంగా కనుక్కోవచ్చు. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంటుంది అని చెప్తుంటారు కదా, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఇది కూడా ఒక ప్రాథమిక లక్షణంగా మనం చెప్పొచ్చు అంటారా? అంటే ఆకలి ఎందువల్ల ఎక్కువ వేస్తుంది వాళ్ళకి? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఆకలి అంటం అనేది మనం అందరం చూస్తూనే ఉంటాం, కానీ కరెక్ట్గా డయాబెటీస్ని కంట్రోల్ పెట్టుకున్న వాళ్ళకి డయాబెటీస్ లక్షణాలు ఉండవు, ఉండకూడదు. దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. ఎప్పుడైతే మనకు ఈ షుగర్ శాతం రక్తంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుందో, అప్పుడు మన కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఏదైనా కూడా బాడీలో ఎక్కువ శాతం ఉంచవు, ఏది అనవసరం అవుతుందో దాన్ని తీసి బయటపడేస్తాయి, అదే వాటి పని కూడా ముఖ్యంగా. సో ఈ ఎక్కువగా షుగర్ని ఏం చేస్తుంటాయి, తీసి తోసేస్తూ ఉంటాయి బయటికి, యూరిన్ ద్వారా తోసేస్తూ ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా యూరిన్లో పోతుంది మన పోషక పదార్థాలు, అవి తక్కువ అవుతుంటాయి కాబట్టి లోపల మనకి ఆకలి అనిపిస్తూ ఉంటుంది, కాబట్టి మనం తింటూ ఉంటాం. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాబట్టి షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటే, అంటే 140 లోపల తిన్న తర్వాత వాల్యూస్ కానీ కంట్రోల్లో పెట్టినట్లయితే ఈ లక్షణాలు చాలా తగ్గిపోతాయి, ఉండవు ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు మీరు అన్నారు టైప్ 1 ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం చూస్తుంటాం, టైప్ 2 డయాబెటీస్ మధ్య వయసు వాళ్ళు చూస్తుంటాం, దీనికి ట్రీట్మెంట్ వేరే వేరేగా ఉంటుందా, లేకపోతే మందులు కామన్గా ఒకటే ఉంటాయా, దాని గురించి కొంచెం వివరించండి. మళ్ళీ సరైన ప్రశ్న అడిగారు. ఇది వరకు ఏంటంటే టైప్ 1 ఏమనేవాళ్ళం అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్పేవాళ్ళం, టైప్ 2 వాళ్ళను నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా మనము చెప్పేవాళ్ళం. ఈ మధ్య కాలంలో టైప్ 2 డయాబెటీస్ అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వాళ్ళకు కూడా మనం ఇన్సులిన్ ఇస్తున్నాం, ఎందుకంటే ఈ డయాబెటీస్ను చివరికి మనకు ఎలాగ వస్తుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఒకటి ఇన్సులిన్ లోపం వల్ల, అంటే ఇన్సులిన్ తగ్గిపోవటం వల్ల, లేదా ఇన్సులిన్ పనిచేసే ఒక విధానము సరిగ్గా లేకపోవటం వల్ల. సో దేర్ ఇస్ అ డిఫెక్ట్ విత్ ద ఇన్సులిన్. టైప్ 1 వాళ్ళలో ఇన్సులిన్ ఎలాగో ఉండదు, కాబట్టి ఇది ఇవ్వాల్సిన ఇన్సులినే. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ను
కూడా మనము వాడుతూ ఉంటాం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఒకటి తక్కువ వయసులో డయాబెటీస్ రావటం. సో తక్కువ వయసులో డయాబెటీస్ వచ్చింది కాబట్టి మనిషి తక్కువ వయసు నుంచి వృద్ధ వయసు వరకు వెళ్ళాలి. సో డయాబెటీస్ ఏజ్ పెరిగిపోతుంది. గతంలో మనిషికి 60 వయసులో షుగర్ వస్తే 80 వరకు అంటే 20 సంవత్సరాలు డయాబెటీస్తో బతకగలిగినట్లయితే, ఇప్పుడు 30 వయసులో షుగర్ వచ్చింది అనుకోండి, సో ఈ హ్యాస్ టు లివ్ ఇంకా 50 సంవత్సరాలు బతకాలి షుగర్తో. సో అందుకని మనం ముందుగానే ఇన్సులిన్ ఈ రోజుల్లో వాడుతున్నాం. అంటే వ్యాధిని భరిస్తూ కూడా జీవితకాలం పెంచుకుంటున్నట్టుగా పరిస్థితి ఇప్పుడు తయారవుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగానే. సో మనము మళ్ళీ ఇదే ప్రశ్న మళ్ళీ గమనించినట్లయితే, ఇన్సులిన్ గతంలో ఒక కిడ్నీయో లేదా హార్ట్ ప్రాబ్లమో లేదా షుగర్స్ మరీ అన్కంట్రోల్డ్గా అయిపోతున్నాయి, ఇంకా వేరే దారి లేదు అన్న పరిస్థితిలో ఇన్సులిన్ వాడటాన్ని మనం టైప్2 డయాబెటీస్లో చూసాం. కానీ ఇప్పుడు ఇదే మనము తొందరలో కూడా ముందుగానే కూడా వాడుతున్నాం. కొంచెం కొంచెమైనా కూడా ముందుగానే వాడుకున్నట్లయితే వాళ్ళ ఒక లైఫ్ క్వాలిటీ బాగుంటుంది. అంటే ఈ చిన్న వయసులో ఇన్సులిన్ ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు వారు పెరిగి కొంత వయసు వచ్చిన తర్వాత వారికి ఈ డయాబెటీస్ తగ్గడం గానీ కంట్రోల్లో ఉండడం గానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? టైప్ 2 డయాబెటీస్ లో మనము వైద్యం ప్రారంభించడంతోనే కొన్నిసార్లు ఇన్సులిన్ తోనే ప్రారంభిస్తాం, ముఖ్యంగా షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు. వీళ్ళకు కొన్నాళ్ళ తర్వాత ఇన్సులిన్ అవసరం లేకుండా మళ్ళీ మాత్రలతోనే కానీ వాళ్ళకు షుగర్ కంట్రోల్లో రావడం అనేది మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఇంకా కొంతమందికి అసలు మాత్రలు కూడా అవసరం లేదు, కేవలం మళ్ళీ డైట్ ఎక్సర్సైజ్ తోనే వాళ్ళ షుగర్ కంట్రోల్ అయ్యేలాగా అయిపోతుంది. కొన్నిసార్లు మేము దీన్ని రెమిషన్ ఇన్ డయాబెటీస్ అని కూడా అంటాం. సో ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో వాళ్ళకు కొన్ని కారణాల వల్ల షుగర్ పెరిగినా, ఆ పెరిగిన షుగర్ ని మనం ఇన్సులిన్ తో అరికట్టినట్లయితే మళ్ళీ కొంతకాలం తర్వాత వాళ్ళకు ఇన్సులిన్ కానివ్వండి మాత్ర కానీ లేకుండానే షుగర్ కంట్రోల్లో కావటం మనం చూస్తున్నాం. సో టైప్ 2 డయాబెటీస్ లో ఒకసారి ఇన్సులిన్ మనం ప్రారంభించినంత మాత్రాన లైఫ్ లాంగ్ వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటేనే పూట గడుస్తుంది అన్నది నిజం కాదు. అయితే ప్రాథమికంగా రక్త పరీక్షలు చేయడం ద్వారా కూడా మనం షుగర్ వ్యాధిని గుర్తిస్తాం కదా డాక్టర్ గారు, దీనికి తిన్న తర్వాత తినక ముందు ఇలా టెస్టులు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ప్రతి 3 నెలలకోసారి డయాబెటిక్ పేషెంట్లు రక్త పరీక్ష చేయించుకోవాలి అని చెప్తుంటారు, దీని గురించి కొంచెం వివరించండి. ఇప్పుడు మనము గతంలో చూసినట్లయితే ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళందరూ మార్నింగ్ ఫాస్టింగ్లోనే వెళ్ళి ఏమి తినక ముందుగానే ఎంటీ స్టమక్తోనే వెళ్ళి బ్లడ్ ఇవ్వటం అనేది మనం గమనిస్తూ ఉండేవాళ్ళం. తర్వాత టిఫిన్ అయిన 1.5 అవర్ తర్వాత కూడా 2 సాంపుల్ 2 రక్తం అనేది ఇవ్వటము సాధారణంగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు టిఫిన్కు ముందుగా అంటే ఎంటీ స్టమక్లోనే మనం ఎందుకు బ్లడ్ ఇస్తాం? ఎందుకంటే అక్కడ మన షుగర్ వాల్యూస్ ప్రారంభమవుతున్నాయి. అక్కడ కంట్రోల్లో ఉంటే గానీ టిఫిన్ తిన్న తర్వాత పెరిగే షుగర్ వాల్యూని కంట్రోల్లో పెట్టడానికి సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి తినక ముందుగా 100 ఉండాలి. సో అక్కడే కానీ 200 ఉందనుకోండి, సో మనము ఫాస్టింగ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదా ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్లో ఉంది 100, తిన్న తర్వాత మామూలుగా అయితే 40 మిల్లీగ్రామ్స్ పెరుగుతుంది. 40 కాకుండా 80, 90, 100 అంతకు మించి కూడా పెరిగినట్లయితే వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. టిఫిన్ తిన్న తర్వాత పెరిగిన షుగర్ వాల్యూస్కి మనం ట్రీట్మెంట్ చేయాలి. కాబట్టి ఈ మధ్య కాలంలో ఫాస్టింగ్ షుగర్ వాల్యూస్కి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటూ ఉంది. పోస్ట్ ప్రాండిల్ షుగర్ వాల్యూ కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటూ ఉంది. ఎందుకంటే దానికి తగినట్టు మందులు వస్తున్నాయి కాబట్టి మనం దాన్ని డిఫరెంట్ చేసేసి మనము చేస్తున్నాం. అయితే డాక్టర్ గారు, రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ ఉదయమే ఏమి తినకుండా టెస్ట్ చేయించాలి అని చెప్తుంటారు కదా, ఆ రాత్రి తీసుకునే ఆహార పదార్థాలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? తర్వాత తిన్నక ముందు చేసిన టెస్ట్కి తిన్న తర్వాత చేయవలసిన టెస్ట్కి ఎంత సమయం ఉండాలంటారు? ఇప్పుడు మనము మామూలుగా భోజనము 8:30-9 రాత్రి సమయంలో చేస్తాం. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఈ ముందు రోజు రాత్రి ఏదైనా విందుకు వెళ్ళటం లేదా ఆలస్యంగా భోజనం జరగటం, 10:30, 11:30 అర్ధరాత్రి, ఈ మధ్య మిడ్ నైట్ బిర్యానీలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇలాంటి మిడ్ నైట్ బిర్యానీలు తినేసి మార్నింగ్ 7 గంటలకు వచ్చి మనం ఫాస్టింగ్ షుగర్ ఇచ్చినప్పుడు సాధారణంగా ఫాస్టింగ్ షుగర్ ఎక్కువగా కనపడుతుంది. అంటే కొంచెం తేడా ఖచ్చితంగా ఉంటుంది అంటారు? ఖచ్చితంగా అని మనము నిర్ధారణగా చెప్పలేము, కానీ తేడా రావడానికి దారి తీస్తుంది కాబట్టి మీ డాక్టర్ని కన్ఫ్యూజన్ లో పెడుతుంది. రెండోది, ఇప్పుడు మనము ఉదాహరణకి మార్నింగ్ 7 గంటలకు మనం కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇచ్చినట్లయితే తర్వాత మనము షుగర్కు తీసుకోవాల్సిన మాత్ర లేదా ఇన్సులిన్ తీసుకొని ఒక 10-20 నిమిషాలు డాక్టర్ చెప్పినట్లుగా మనం వెయిట్ చేసి తర్వాత మనం టిఫిన్ చేస్తాం. టిఫిన్ అయిపోయినా 1.5 అవర్ నుంచి 2 గంటల వరకు 1.5 గంటల నుంచి 2 గంటల లోపల 2 సాంపుల్ పోస్ట్ ప్రాండిల్ సాంపుల్ మనము ఇవ్వాలి.
ఎందుకంటే ఆ 1.5 నుంచి 2 గంటల ప్రాంతంలో మాక్సిమం షుగర్ పెరుగుతుంది. కాబట్టి షుగర్ ఎంతవరకు పెరుగుతుంది అనేది మనకు తెలియాలి. ఆలస్యం అయిపోయిందంటే మళ్ళీ వాల్యూస్ మారుతాయి. తర్వాత మీరు ఇదివరకు అడిగిన